శ్రీమాత్రే నమ శ్రీ మహాదేవ సెప్టెంబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ మాసంలో ప్రారంభంలో కాస్త ఆటంకాలు ఎదురవుతుంటాయి ఎందుచేతనంటే ఒక పనిని మనం ఎంతో విశేషంగా అనుకుంటాం కానీ పని నోటి దాకా వచ్చి కొన్ని మన వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు లేదు మన యొక్క అలసత్వం వల్ల కావచ్చు కొన్ని పనులు చే జారిపోయే అవకాశం వృషభ రాశి వారిలో కనిపిస్తుంది పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అధికారులతో మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి రాశిలో కుజుడు ఉన్నాడు పైగా చతుర్థంలో రవి కూడా అక్కడే ఉంటున్నాడు కాబట్టి కొంత కొత్త కొత్త ఉద్యోగాలు కానీ కొత్త కొత్త ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే బుద్ధుడి యొక్క స్థితి కనుక చూస్తే ఈ మాసంలో పిల్లల వలన మీకు కొంత ఆటంకాలు కానీ తలనొప్పులు కానీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక వృషభ రాశి వారికి యోగ్యమైన కాలం కూడా గోచరిస్తుంది వీలైనంత వరకు గణపతి వారిని ఈ నెలంతా కూడా ఉండ్రాళ్ళతో పూజించడంతో పాటు పితృదేవతల ఆరాధన కూడా వృషభ రాశి వారు చేస్తే యోగ్యమైనటువంటి కాలం स्वस्ते भवंतो, भवंतो, श्री अरवै समस्त संमंगलानि भवन्तु सर्वे जना सुखिनो भवन्तु विश्वस्य कल्याणमस्तु श्री महादेव चरणो मनसा स्मरामि श्री महादेव चरणो सेदा नमामि ओम श्री महादेव महादेव